తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మనకు రిప్రజెంటేషన్ ఉండాలి. అది జేపీ గారు, జేపీ గారు పార్లమెంట్ కి వెళ్ళాలి. లోక్సత్తా ఉద్యమం ఈవేళ మూడవ దశలోకి వచ్చి తొలి దశలో రాజకీయాన్ని గౌరవిస్తూ అభివృద్ధి వ్యాసంగా భావిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని పెంచుతూ పక్షపాత రాజకీయాల్లోకి వెళ్లకుండా దేశంలో మార్పులకి పునాది వేసింది. చాలా మార్పులు సాధించింది. రెండవ దశలో ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది ఎంత కష్టమైనా కూడా చిత్తశుద్ధితో నిజాయితీ రాజకీయం సాధ్యం. పరిమితమైన ఫలితాలు వచ్చినా కూడా దానివల్ల ప్రజలకు అపరిమితమైనటువంటి ఫలాలను ఇవ్వటం సాధ్యం రుజువు చేసింది. మూడవ దశలో రాష్ట్రమే కాదు లోక్సభలో జాతీయ స్థాయిలో మౌలికమైన పోరాటానికి ఇవాళ నాంది పలుకుతోంది. ఇది ఒక కీలకమైన ఘట్టం.